అందరికీ నమస్కారం. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరి బాగోగులు ఆకాంక్షిస్తూ శ్రీరామ తీర్థంలో రాముడి సన్నిధిలో మహారుద్రాభిషేకం చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ సుఖంగా ఉండాలని, 2024తో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోవాలని, ఈ సైకో పాలన అంతం చెందాలని, 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి ప్రజలందరూ ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో పరిణామాలు మారుతున్నాయి వేగవంతంగా. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఎన్నికల ముందు ఎన్ని రకాల వేషాలు వేసినా జగనన్న కాలనీలు ఇవ్వకుండా ఇప్పుడు ఉత్తుత్త పట్టాలు పంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. ప్రతి పంచాయతీలో ప్రజలందరికీ చెప్తున్నది అనేది ఒక్కటే, మోసపోకండి. శివుడి ఆశీస్సులతో, రాముడి ఆశీస్సులతో మనం ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మంచి మేనిఫెస్టోతో ప్రజలందరికీ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందేటట్టుగా కృషి చేద్దాం. నా వంతు భరోసాగా అండగా మీకు ఎప్పుడు ఉంటానని తెలియజేస్తూ జై శ్రీరామ్, ఓం నమ శివాయ.